ఉన్నాడు. నిత్యాల పట్టణం గల ఆనంద నిలయంలో ఈ చిన్నారులతో కాసేపు సంతోషంగా గడపడానికి కేటాయించినటువంటి ప్రముఖ వైద్యులు, మిత్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసాల శ్రీధర్ గారు ఈ నూతన సంవత్సర వేడుకలను ముందస్తుగా మీతో పంచుకోవాలని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా దీనికి వచ్చిన విషయం ఏంటంటే, వారి పెద్ద కుమార్తె ఈరోజు త్రోబాల్ కాంపిటీషన్కు ఢిల్లీకి వెళ్ళారు. మన తెలంగాణ నుంచి 11 మంది సెలెక్ట్ అయితే అందులో ఉమ్మడి జిల్లాకి వెళ్ళి ఒకతే అమ్మాయి మన డాక్టర్ వాళ్ళ అమ్మాయి కుమారి మహిత. ఆమె ఉమ్మడి జిల్లా నుండి ఎన్నుకోవడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది అమ్మాయి ఫోటో మ్యాటర్ అంతా. ఆ సందర్భాన్ని పిలుచుకొని ఆ సంతోషాన్ని మీతో గడపడానికి ఈ సమయాన్ని వెచ్చించారు మన మనసును మహారాజైనటువంటి డాక్టర్ వాసల శ్రీధర్ గారు. వారి చిన్న కుమార్తె చిచ్చర్ బిడు లేవమ్మ ఒకసారి కుమారి మహిళ మంచి యాక్షన్ చేసి రవీంద్ర భారతి అవార్డు తీసుకున్న గడసరి పొందినటువంటి శ్రీధర్ గారి జన్మ ధన్యం. ఈ సందర్భంగా మీతో ఈ నూతన సంవత్సర వేడుకలను ముందస్తుగా మీతో పంచుకోవాలని నిర్ణయించుకోవడం మాకు నిజ ఆనందంగా అనిపిస్తుంది. వాసాల శ్రీధర్ డాక్టర్ వాసాల శ్రీధర్ గారి కూతురు పెద్ద కుమార్తె మహతి నేషనల్స్కి సెలెక్ట్ అయిందానా తెలుసా? నేషనల్స్ అంటే తెలుసా? ఫస్ట్ మనకి మనము స్కూల్ లెవెల్లో ఆడినప్పుడు మండలి నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి, స్టేట్ నుంచి నేషనల్స్కి సెలెక్ట్ అవుతారు. అందులో త్రోబాల్లో నేషనల్ సెలెక్టర్ సెలెక్ట్ అయి ఢిల్లీకి వెళ్ళింది. మరి తన కుమార్తె వెళ్ళిన సంతోషంలో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని అడగగానే మరి ఈరోజు 31st తర్వాత అందులో మన విద్యార్థులు అందరూ, మన అమ్మాయిలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఈరోజు మీ దగ్గర కేక్ కట్ చేయడానికి వచ్చినారు. మరి నిజంగా వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ, ఆటలు ఆడితేనే ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది నాన్న. అంటే మనము చదువుతో పాటు మనకు వ్యాయామము, ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీరు కూడా ప్రతి ఒక్క స్కూళ్ళల్లో మీకు పీఈటీలు ఉన్నారు, మీరు ప్రతి అంటే మీకు ఏది నచ్చితే అది ఆట ఆడి మీరు కూడా జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ వెళ్ళే అవకాశం ఉంది. మరి అందరూ ఆటలు ఆడి మరి మీకున్న ప్రతిభను మీరు విజయంగా, అంటే మీకున్న ప్రతిభను వెలికి తీయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ పాపా ద్రోవాలకి సెలెక్ట్ అయింది. థ్యాంక్ యూ మా అంటే మా ఆనందం పిల్లల మధ్య జరుపుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఈ కొత్త సంవత్సరం వచ్చే కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి, మీరు బాగా చదువుకోవాలి. ఇంకా సార్ మీకు థ్యాంక్ యూ, యాక్చువల్గా ప్రతి ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు కళాశ్రీ అధినేత మా గుండెటి రాజన్నకి నమస్కారం. మా పాప నిజంగా సెలక్షన్ జాతీయ స్థాయి క్రీడలకి వెళ్ళిందంటే నాకు కూడా ఆనందంగా ఉంది. సో అదే సమయానికి అన్న ఇట్లా ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దాం అనడంలో సరే విషయం కొంచెం హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ మీరు కూడా అందరూ స్కూల్ పిల్లలే కాబట్టి మంచి గేమ్స్లో ఎంత చదువుతూ కూడా గేమ్స్లో కూడా మనకి ఇష్టమైన గేమ్ ఏ ఆటలో అయితే ఆట మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అందులో ఆడి ఆడడం మన కర్తవ్యం. మనం అందులో ఎలా వెళ్తాం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మేము అనుకోలేదు మా పాప ఇలా వెళ్తుందని. తను కంపల్సరీ అన్ని గేమ్స్ ఆడాలని మాత్రం కోర్స్ చేసేది. తను చాలా గేమ్స్ ఆడింది, అందులో తనకి ఇందులో కొంచెం క్లిక్ అయింది. దాని ద్వారా ఆమె డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళింది, తర్వాత స్టేట్ లెవెల్, ఇప్పుడు నేషనల్. ఇంకా తర్వాత ఏమవుతుంది అనేది కూడా డిపెండ్స్ ఆన్ గాడ్, ఆమె ఎట్లా ఆడుతుంది, ఆమె స్కిల్ ఎంత ఉంది అని. సో ప్లీజ్ చదువుతో పాటు మీరు కూడా అందరు గేమ్స్ ఆడి మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బెస్ట్ పర్సన్.
ముందు అందరూ ఒకసారి చూడు రాజు. అందరూ ఒకసారి చూడు రాజు, ముచ్చట తర్వాత ఒక్క నిజాం. పెద్దమ్మాయిలు ఏం చేస్తున్నారా?